నిజామాబాద్ లో ప్యాకేజ్ 21 నిర్మాణం కావడం అన్నది మాందరు కూడా చాలా సంతోషం ఎందుకంటే భూములు కోల్పోకుండా రైతుల పొలాల కింద నుండి పైప్ లైన్ ద్వారా ప్రతి ఎకరాకు నీరు అందించేటటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్యాకేజ్ ఈ ప్యాకేజ్ 21 ఇది నిజామాబాద్ జిల్లాలో ఉండడం మాందరు అదృష్టంగా మేము భావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఈ ప్యాకేజ్ 21 ద్వారా నిజామాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు కూడా సాగునీరు అందబోతా ఉన్నది అందులో భాగంగా ఈ సీజన్ లో ఒక పైలట్ బేసిస్ మీద 20,000 ఎకరాలకు ముందు సాగునీరు అందించి దానిలో ఏమన్నా చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకొని పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని రకాలుగా ప్రణాళికలు సిద్ధమైనాయి అన్ని డిపార్ట్మెంట్ వైస్ గా శాసనసభ్యులు గౌరవనీయులు అదే విధంగా మన సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ మానిటర్ చేస్తూ ఈ ప్రాజెక్టు సజావుగా సాగే విధంగా రైతన్నలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం ఎక్కడ చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా వారితో కోఆర్డినేట్ చేసుకుని ఆ సమస్యలు తీరుస్తా ఉన్నాం ఉదాహరణకి ఈ ప్యాకేజ్ 21 లో భాగంగా ఎక్కడైతే మంచిప్ప చెరువు నిర్మాణం జరుగుతా ఉన్నదో అక్కడ రైతన్నలకు కొంత ఇబ్బంది ఉన్నది కోల్పోతున్నటువంటి భూమికి సంబంధించి వారికి కొంత ఆందోళన ఉంది వాటిని కూడా ఎప్పటికప్పుడు మా ప్రజాప్రతినిధులు గౌరవ శాసనసభ్యులు మేము మాట్లాడుతూ ఉన్నాం వారికి కూడా కాంపెన్సేషన్ చక్కగా ఇచ్చి న్యాయం చేసి మంచిప్ప రిజర్వాయర్ కెపాసిటీని పెంచుకొని భారతదేశంలో నిలిచిపోయేటటువంటి ఒక ప్రాజెక్టుని తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నిర్మాణం చేస్తాం ఈ పనులు వేగంగా సాగుతూ ఉన్నాయి అన్నిటికన్నా మించి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఆలోచించాల్సింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే రైతులు మరి 1,000 ఎకరాల భూమి పోతుందని ఆందోళన పడ్డారో ఆ ఆందోళన తొలగిస్తూ 1,600 కోట్ల రూపాయలు అదనంగా బడ్జెట్ కేటాయించడం అన్నది భారతదేశ చరిత్రలోనే చెప్పుకోదగ్గటువంటి అంశం సో కేసీఆర్ గారి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం అని మరొక మారు మీకు తెలియజేస్తూ ఈ ప్రాజెక్టు తప్పకుండా భారతదేశం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ కూడా సెలవు తీసుకున్నాం.